హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మండే ఈవినింగ్ అండి. మా అక్క వచ్చింది ఊరు నుంచి. ఇదేంటి టమాటాస్ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఏం లేదు, మా అక్క స్పెషల్ డిష్ చేస్తుంది. అదేంటంటే తహరి. ఇక్కడ తహరి కోసం ప్రిపరేషన్ జరుగుతుంది. రైస్ తినేటప్పుడు మీలో ఎంతమంది కొంచెం అన్న రైస్ ఇలానే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది? నాకైతే ఆ హ్యాబిట్ ఉందండి. తహరి చేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. బిర్యానీ కంటే నార్మల్గా కొన్ని మనకు సరిపడేంత ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం దాల్చిన చెక్క అండ్ గరం మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేయాలి. ఒక సైడ్ ఆనియన్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకు సైడ్లో చట్నీ చేస్తున్నాం అన్నమాట. ఇందులో ఏం లేదు, సింపుల్ రెసిపీ. కొన్ని టొమాటోస్, అంటే కొంచెం పచ్చి ఉన్న టొమాటోస్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండ్ కొంచెం వెల్లుల్లి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనము తహరి ప్రిపేర్ చేసుకోవడానికంటే ఒక 2-3 అవర్స్ ముందే చికెన్ని మంచిగా అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏదైతే మసాలాతో చికెన్ని పట్టేసామో అది యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెమంత గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం ఏదైతే స్పెషల్ డిష్ చేస్తామో కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పోయాలన్నమాట. ఎందుకంటే చికెన్ కదా, కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇలా కాసేపు లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట, కొద్దిసేపు చికెన్ మంచిగా కుక్ అయ్యేంత వరకు. ఒక సైడ్ మా బావ, మా మమ్మీ వాళ్ళు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని మనం ఏదైతే కట్ చేసుకున్నాం పెట్టుకున్నామో టొమాటోస్, అవి అండ్ కొన్ని పచ్చిమిర్చి ఇలానే పొడవుగానే వేయాలండి, కట్ చేసుకోవద్దు. మా అక్క అతి కష్టం మీద అయితే నిమ్మకాయని పిండుతుందండి. ఈ బక్క వాళ్ళందరూ అంతే. చాలా బాగా కుక్ అవుతుంది కదా, నాకైతే నోట్లో వాటర్ వస్తున్నాయి. కానీ నేను చికెన్ తిన్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మా సైడ్ మొన్న నేషనల్ మార్ట్ అయితే ఓపెన్ అయ్యింది. సో జస్ట్ అలా వెళ్ళి చూసేసి వచ్చాను. ఈ కొరియన్ నూడిల్స్ అయితే తీసుకొని వచ్చాను. ఎలా ఉంటుందో తెలీదు, ట్రై చేయాలనుకుంటున్నా. రేపు ఈ రెసిపీ మీకు రేపు షేర్ చేస్తాను నేను, ఓకేనా? ఇలా 5 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక పీస్ని అయితే ఇలా కట్ చేసుకొని చూసుకోవాలంటే మనకు చికెన్ మంచిగా ఉడికిందా లేదా తెలుస్తుంది కదా, అందుకే. సో ఇంకా కొద్దిసేపు మనము ఇలానే కుకింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ మనం ఏదైతే ఇంతకుముందు వాష్ చేసుకొని పెట్టుకున్నామో రైస్ని, ఆ రైస్ని ఆ చికెన్లోకి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ క్వాంటిటీ అనేది ఏం లేదు, మీరు తీసుకున్న రైస్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వాష్ చేసుకునేదైతే రైస్ ఉందో, నానబెట్టుకున్న రైస్ని అది దీనికి యాడ్ చేసేసేయాలి.
యాడ్ చేసిన తర్వాత దీనికి సరిపడంత వాటర్ ఫస్ట్ ఒకసారి అయితే మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి సరిపడ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ కాసేపు అయితే మా చిన్నోడితో గేమ్ ఆడుతున్నాను అన్నమాట. ఇలా ఇంకోసారి లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి ఇలా మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా ఇంకోసారి మంచిగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా. లాస్ట్లో కొంచెం అంత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి పులుపు కోసం. బిర్యానీలో చికెన్ పీస్ ఎంత ఇంపార్టెంటో ఓ సైడ్లో ఆనియన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏమంటారు మీరందరూ? వేడి వేడి తహరి తినడానికైతే అందరం ఇలా కూర్చున్నాం.